శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా విభాగంలో మరియు పాతపట్నం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ 5వ రోజు కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు నిర్వహించి పేదవాని ఆకలి తీర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. మరి పేదవాడికి పట్టు అన్నం పెట్టే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ మహిళా వింగ్ శ్రీమతి శివాని అండ్ బృందం వారి సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇవాళ 5వ రోజు. మీరు ఒకసారి చూడండి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా కడుపునిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. చూడండి ఒకసారి ఎంతమంది వచ్చినా, సుమారు 300 వరకు ఎంతమంది వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, అన్నము, కూర, చారు అన్నీ కలిపి పెట్టడం జరిగింది. మంచినీళ్ళతో సహా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఎన్ఆర్ఐ ఇది మన అన్నా క్యాంటీన్లో మూసివేసి ఈ పేద ప్రజలు కడుపు కొట్టింది. అది దృష్టిలో ఉంచుకొని ఆ మహిళల ఎన్ఆర్ఐ మహిళల సహకారంతో ఈరోజు పాతపట్నం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్యక్రమం